హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళు ఎలాంటి టీం సెలెక్ట్ చేశారు, మన టీం బాగుందా లేదా, ఇవన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం, డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. చెన్నై ఎంఫసిస్ ఎప్పటిలాగే వాజ్ ఆన్ పికింగ్ అప్ ది సేమ్ పీపుల్, మళ్ళీ అదే ఎలెవెన్ కోసం, లేకపోతే గతంలో ఆడిన వాళ్ళ కోసమైనా తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రై చేశారు. ఫస్ట్ డే అయితే ఒక్కరిని తప్ప మిగతా అంతా కూడా ఎక్స్ చెన్నై ప్లేయర్స్ని తీసుకున్నారు. సెకండ్ డే కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. బట్ ఫైనల్ ఆడిన వాళ్ళు, నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఫైనల్ ఆడిన వాళ్ళు ముగ్గురిని మాత్రం మిస్ అయ్యారు, షార్దుల్ ఠాకూర్, ఫ్యాబ్ టు ప్లెసీ అండ్ హేజల్వుడ్. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఆడి టైటిల్ గెలిపించిన 11 మందిలో ముగ్గురిని మాత్రం మిస్ అయ్యారు. దే వర్ ఏబుల్ టు రిటైన్ 4 అండ్ బై బ్యాక్ 4. సో 8 మందిని మళ్ళీ తెచ్చారు. పెద్ద విజయం అది, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఆక్షన్లో మీకు అనుకున్న టీం సాధించడం చాలా కష్టం. మిగతా టీమ్స్ లైక్ ముంబై కానీ ఢిల్లీ కానీ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి, కానీ వాళ్ళు దేవర్ నా అనేబుల్ టు బైబ్యాక్ దోస్ ప్లేయర్స్. కానీ చెన్నై అలా చేయగలిగారు. దానికి రీజన్ ఏంటంటే చెన్నై ప్లేయర్స్ వాళ్ళు వేరే దగ్గర అంత పెద్దగా పర్ఫామ్ చేస్తారన్న నమ్మకం లేదు. వాళ్ళంతా బిగ్ బిగ్ స్టార్స్ కదా, దాంట్లో ఏజ్డ్ పీపుల్ ఉన్నారు లైక్ బ్రావో, ఊదప్ప అండ్ రాయుడు. సో అలాంటి వాళ్ళ కోసం మిగతా టీమ్స్ అంత గట్టిగా వెళ్ళవు కాబట్టి దేవర్ ఏబుల్ టు, వాళ్ళు కొన్ని లిమిటెడ్ పర్స్, 48 crores ఉంది కదా వాళ్ళ దగ్గర రిటెన్షన్ అయిన తర్వాత. అవుట్ ఆఫ్ 90 రిటెన్షన్కే దే వర్ ఏబుల్, దే హ్యాడ్ ఆల్రెడీ స్పెండ్ 42 crores. దో ది రిమైనింగ్ 48 crores చాలా డిలిజెంట్గా చాలా చక్కగా యూజ్ చేసుకున్నారు. ధోని మార్క్ సెలెక్షన్ అక్కడ కనిపించింది, ఎందుకంటే దే డిడ్ంట్ గో ఫర్ బిగ్ బిగ్ స్టార్స్. స్టార్స్ కోసం ఎప్పుడు వెళ్ళరు, ఈసారి కూడా వెళ్ళరు. మొట్టమొదటిసారిగా చెన్నై సిఎస్కే చరిత్రలో మొట్టమొదటిసారిగా దే హ్యావ్ స్పెంట్ 14 crores, మోర్ దెన్ 10 crores ఆన్ వన్ ప్లేయర్. ధోని కూడా ఫస్ట్ టైం సెలెక్ట్ అయినప్పుడు ఐ థింక్ ఈ గాట్ సమ్ 7 crores లేకపోతే 9 crores వచ్చిన, అదే పెద్ద సెన్సేషన్ అప్పుడు 2008. సో 10 crores కంటే ఎక్కువ, అంటే ఆక్షన్లు దే హ్యావ్ పేడ్ సాలరీస్ మోర్ దెన్ 10 crores, బట్ ఆక్షన్లో బిడ్ చేయడం 10 crores కంటే ఎక్కువ బిడ్ చేయడం ఏదో మాట సార్. 14 crores దే బిడ్ ఫర్ దీపక్ చహర్. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, దీపక్ చహర్, షార్దుల్ ఠాకూర్ ఒకటే రకమైన స్కిల్ సెట్ ఉండే ప్లేయర్స్. వాళ్ళిద్దరిలో ఒక్కరి కోసమే వెళ్తారు, ఇద్దరు కోసం వెళ్ళరు లేరు, ఎందుకంటే ఇద్దరి మీద పెద్ద బిడ్డింగ్ జరుగుతుంది. సో ఇద్దరు కోసం వెళ్తే మీకు ఆల్మోస్ట్ 25 crores అక్కడే అయిపోతాయి. సో దే ప్రిఫర్డ్ దీపక్ చహర్ అండ్ గాట్ హిమ్ బ్యాక్. దీపక్ చహర్ యాక్చువల్గా ధోనితో కలిసి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్తో కూడా ఆడాడు. సో దీపక్ చహర్ ఈజ్ బేసికలీ ధోని ప్రోడక్ట్, ఎందుకంటే ధోని అతను తీర్చిదిద్దాడు. మనకు తెలుసు అతను రంజీ డెబ్యూలోనే మన హైదరాబాద్ టీమ్ 21 కాల్అవుట్ చేసినప్పుడు ఐ థింక్ ఈ పిక్డప్ 6 to 7 wickets. సో స్టార్టింగ్ బాగా చేసాడు, స్వింగ్ చేసే బౌలర్. అతను ఏంటంటే, అతని ప్రత్యేకత ఏంటంటే, అతను 70% ఆఫ్ వికెట్స్ ఈ పిక్స్ ఇన్ పవర్ ప్లే. సో పవర్ ప్లేలో 70% వికెట్స్ పిక్ చేసే బౌలర్స్ ఎవరు లేరు. సో అతనికి ఆ స్పెషాలిటీ ఉంది. అండ్ ఆఫ్ లేట్ ఈస్ బ్యాటింగ్ హాస్ ఆల్సో కమ్అప్ అండ్ హీఈస్ బౌలింగ్ వెల్ ఇన్ ద డెత్ ఆల్సో, డెవలప్డ్ అట్ నక్కుల్ బాల్ అండ్ ఆల్ అదర్ వేరియేషన్స్. సో వర్తి బయర్, చెన్నై అంత ఖర్చు పెట్టారంటే కూడా దానికి తగిన ఖచ్చితమైన ఫలితం ఉంటుంది, ఎందుకంటే అతను అలాంటి పర్ఫార్మర్, అతను ధోని తీర్చిదిద్దిన ప్లేయర్ అతను. సో అతను కూడా ఏం చెప్పాడంటే, నిన్న వీడియోలో కూడా చెప్పాను, 12 crores కాకపోతే బాగుంది, ఎందుకంటే ఎక్కువైతే చెన్నై నన్ను తీసుకోరేమో అని భయపడ్డా అన్నాడు. అందుకంటే ఎక్కువ అమౌంట్ వెళ్ళదు, 13 కంటే ఎక్కువ వెళ్ళదు, వెళితే ఏంటంటే మిగతా ప్లేయర్స్ కోసం చెన్నై దగ్గర డబ్బులు ఉండవని ఫీల్ అని చెప్పాడు. సో అంత లాయల్టీ క్రియేట్ చేస్తారు చెన్నై. సో దే వర్ ఏబుల్ టు రిటైన్, ఇంత కష్టమైన దాంట్లో కూడా ప్లేయర్స్ రిటైన్ చేశారు. అయినా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఎందుకంటే మెయిన్గా ఒక మరొక దీపక్ చహర్ తోడుగా షార్దుల్ ఠాకూర్ లాంటి మరొక మంచి గన్ షాట్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి దొరకలేదేమో అని అనిపించింది. డెవలప్ చేసుకుంటారని చూద్దాం. అదర్వైజ్ 11 కూడా బాగానే కనిపిస్తున్నాయి, లైక్లీ 11 కూడా చెప్తాను, అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సురేష్ రైనాని బైబ్యాక్ చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ కొంచెం గుర్రుగా ఉన్నారు, చాలా అన్హ్యాపీగా ఉన్నారు. కానీ మనం చెప్పుకున్నట్టుగానే ఆక్షన్లో చాలా టఫ్ సిచ్యుయేషన్, 2 crore బేస్ ప్రైస్ ఉన్న సురేష్ రైనా తీసుకోవడం వాళ్ళు కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. అంతేకాక అతను ఎలాంటి డొమెస్టిక్ మ్యాచెస్ ఆడట్లేదు, మరి సడన్గా అతను తీసుకుంటే అతన్ని 11లో అవకాశం వచ్చే ఛాన్స్ లేనప్పుడు కేవలం సెంటిమెంట్ ఆధారంగా అతని కోసం వెళ్ళే బదులు యంగ్స్టర్స్ని తీసుకోవాలని చెప్పి మరి మేనేజ్మెంట్ భావిస్తుంటారు. అందుకే సురేష్ రైనా చిన్న తరాన్ని డెఫినెట్గా మిస్ అవుతున్నారు ఫ్యాన్స్, కానీ తప్పదు అట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ ఈవెన్ ధోని కూడా మరి ఈ నెక్స్ట్ సీజన్ అయితే ఆడతాడా, తర్వాత ఆడతాడా లేదా అనేది కూడా సందేహం ఉంది. కాబట్టి ఐ థింక్ అది రైట్ డెసిషన్ అని నేనైతే అనుకుంటున్నాను. ముందుగా ఫారిన్ ప్లేస్ డౌన్ తీసుకున్నారు వీళ్ళు, ఫారిన్ ప్లేస్ మొయిన్ అలీ ఆల్రెడీ రిటైన్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మిల్, యాడమ్ మిల్,
Mahesh Teekshana, mystery bowler from Sri Lanka. He did well in the World Cup, T20 World Cup. Of course, Dwayne Bravo, Dhoni, Pudibhujam Nantivadu, Michelle Santner kuda vallu buyback chesaru. And Dwayne Pretorius, mana South African all-rounder, national team kaadutha, exciting all-rounder in kaadu, but still useful all-rounder atanu. Batting chestadu, tarvata manchi change-ups, ante Chennai pitches shoote, ante Chepak pitch shoote, change variations atakunnayi. Bahusha adi that influenced his selection. అలాగే డెవన్ కాన్వే, డెవన్ కాన్వే ఇస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ సెలెక్షన్. అండ్ అఫ్ కోర్స్ క్రిస్ జోర్డన్ లాస్ట్లో తీసుకున్నారు, ఎందుకంటే ఒక ఆల్రౌండర్ కావాలి, ఒక డెత్ బౌలర్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్. అతను ఎక్కువగా ఐపీఎల్లో షైన్ కాలేదు, కానీ అండర్ ధోని దే విల్ ట్రాన్స్ఫార్మ్, దట్ ఈస్ దేర్. సో అది వాళ్ళ 8 ఫారిన్ పిక్స్. మరి మనం కేటగిరీ వైజ్ చూద్దాం. బ్యాట్స్మెన్, ప్యూర్ బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారు? రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ రిటైర్డ్, అండ్ అతనితో పాటు శుభ్రాంశు సేనాపతి అని ఒక అన్క్యాప్డ్ ఒరిస్సా బ్యాట్స్మెన్ తీసుకున్నారు. అలాగే హరి నిషాన్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ చెన్నై వాడు, అతను కూడా రిటైన్ చేసుకున్నారు. సో ప్యూర్ బ్యాట్స్మెన్ వీళ్ళు. కీపర్స్కి బోల్డంత చాయిస్ ఉంది. అఫ్కోర్స్ ధోనితో పాటు రాయుడు కెన్ కీప్, ఊతప్ప, కాన్వే అండ్ అఫ్కోర్స్ నారాయణ్ జగదీశన్ కూడా లోకల్ ప్లేయర్, అతను కూడా వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేసుకున్నారు. సో కీపర్స్లో 5 చాయిస్ ఉన్నాయి వాళ్ళకి. స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, స్పిన్ బౌలింగ్ మెయిన్ థ్రస్ట్ వీళ్ళకి ఎప్పుడు కూడా. లాస్ట్ టైం కూడా ఆల్రౌండర్స్తో సక్సెస్ అయ్యారు. బౌలింగ్లో లాడ్ ఆఫ్ ఆప్షన్స్, బ్యాటింగ్లో లాడ్ ఆఫ్ డెప్త్ విత్ దీపక్ చహర్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 10. ఫైనల్ ఆడిన టీంలో దీపక్ చహర్ అండ్ షార్దుల్ ఠాకూర్ కమింగ్ ఇన్ నెంబర్ 9 అండ్ నెంబర్ 10. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి ఉంది కాబట్టి ఈసారి కూడా ది ఓనర్స్ వాజ్ ఆన్ ఆల్రౌండర్స్. సో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎవరు ఉన్నారు? రిటైర్డ్ జడేజా అండ్ మొయిన్ అలీతో పాటు మిషెల్ శాంట్నర్ గురించి అలా చెప్పుకున్నాం మనం. మిషెల్ శాంట్నర్తో పాటు మన తెలుగువాడు హైదరాబాద్ చెందిన కనుమూరు భగత్ వర్మ, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, మెయిన్లీ బ్యాట్స్మెన్ బట్ హీ కెన్ బౌల్ గుడ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో ఈ నలుగురు వాళ్ళకి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఒకే ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు, ఇండియన్ ఆల్రౌండర్ మొయిన్ అలీతో పాటు వాళ్ళకి. ఇక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో అఫ్కోర్స్ డ్వేన్ బ్రావో ఇస్ దేర్, క్రిస్ జోర్డన్, ప్రెటోరియస్, దీపక్ చహర్ కూడా ఆల్రౌండర్ కేటగిరీలో వస్తాడు ఇప్పుడు, అండ్ శివం దూబే, ప్లస్ హంగర్ గేకర్. హంగర్ గేకర్ మొన్న అండర్ 19 వరల్డ్ కప్లో రాణించిన హంగర్ గేకర్ని ధోని తీర్చిదిద్దుతాడు. మంచి ధోని హ్యాండ్స్లో పడ్డాడు కాబట్టి హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫర్ ఇండియా అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టిల్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ పెద్దగా వికెట్స్ తీయలేదు వరల్డ్ కప్లో, బట్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ పేస్, 140 టచ్ అవుతున్నాడు, మంచి సిక్సర్లు కొట్టగల ప్లేయర్. సో ధోని హ్యాండ్స్లో పడ్డాడు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక పేస్ బౌలర్స్, ప్యూర్ పేస్ బౌలర్స్ ఎవరున్నారు? యాడమ్ మిల్, మంచి పేస్ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు, బట్ ఈ పిక్ ధోని అతను ఎలాగా యూజ్ చేస్తాడో చూడాలి. అంతేకాకుండా చెన్నై పిచ్ మీద అంత యూస్ఫుల్ కదా అనేది కూడా ఆలోచించాలి, బట్ యాడమ్ మిల్ ఇస్ దేర్. అండ్ ఆసిఫ్, కేఎం ఆసిఫ్ని కూడా వాళ్ళు బైబ్యాక్ చేశారు. తుషార్ దేశపాండే గతంలో ఢిల్లీకి ఆడిన ప్లేయర్, పెద్ద హైట్ లేడు కానీ మంచి బౌలింగ్ చేస్తారు, ఎఫెక్టివ్ బౌలర్, అతను ఢిల్లీకి ప్రూవ్ చేసుకున్నాడు. సిమర్జిత్ సింగ్ ఫ్రమ్ పంజాబ్, అన్క్యాప్ ప్లేయర్, అండ్ ముఖేష్ చౌదరి అనుకుంటా అతను కూడా ఉన్నాడు, అతను కూడా చూడాలి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అనమాట ముఖేష్. యా ఇక స్పిన్ బౌలర్స్, ప్యూర్ స్పిన్ బౌలర్స్, మహేష్ దీక్షణ మనం చెప్పుకున్నాం, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్, వెరీ వెరీ ఎకనామికల్ ఇన్ ద వరల్డ్ కప్ అండ్ పిక్డ్ అప్ సమ్ వికెట్స్ ఆల్సో. అండ్ ప్రశాంత్ సోలంకి, ప్రశాంత్ సోలంకి ముంబైకి ఆడుతున్నాడు, కుర్రాడు, యంగ్స్టర్, లెగ్ స్పిన్నర్, పికింగ్ అప్ లాట్ ఆఫ్ వికెట్స్ తీస్తున్నాడు. అది పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అతన్ని కూడా సాన పెడతారు, చాలా యూస్ఫుల్ అవుతాడని అనుకుంటారు. ఇట్ ఈస్ అ వెరీ స్మార్ట్ బై అని అనిపిస్తున్నారు. ప్రశాంత్ సోలంకి మీద లెగ్ స్పిన్నర్ అండ్ వికెట్ టేకింగ్ బౌలర్, అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో ఇది వాళ్ళ సెలెక్షన్. 2.95 crores మిగిలిపోయే, బట్ స్టిల్ వాళ్ళకి కావాల్సిన అన్ని బేసెస్ అన్నీ కవర్ అయినాయి. మనకి చూస్తే ఏంటంటే రాయుడు కోసం 6.75, అఫ్కోర్స్ చహర్ కోసం 14 crores కలిపితే రాయుడు కోసం 6.75 crores ఖర్చు పెట్టారు, బ్రావో కోసం 4.4 crores, శివం దూబే కోసం 4 crores ఖర్చు పెట్టారు. ఇక యాడమ్ మిల్ అండ్ శాంట్నర్ ఇద్దరు న్యూజిలాండర్స్, వాళ్ళిద్దరికి 1.9 crores ఈచ్. హంగర్ గేకర్ కోసం 1.5 crores. పెద్దగా ఎక్కువ బిడ్డింగ్ చేయకపోయినా మరి ఎక్కువ లార్జ్ చంక్ మనకి దీపక్ చహర్ కోసమే అయింది, బట్ ది గాట్ ది టీమ్ దే వాంటెడ్. మరి లైక్లీ 11 ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. లైక్లీ 11లో ఐ థింక్ డెవన్ కాన్వే విల్ ఓపెన్ విత్ రుతురాజ్ గైక్వాడ్, అండ్ మొయిన్ అలీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. నెంబర్ 4లో శివం దూబే / ఊతప్ప,
అంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఫామ్. ధోని ఎక్కువగా మార్పులు చేయడు, ఫస్ట్ ఎవరిని మరి సెలెక్ట్ చేస్తాడని చూడాలి. ఉతప్పకి ఎక్స్పీరియన్స్ ఉంది, శివం దుబే హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, లెఫ్ట్ హ్యాండర్ కూడా బిగ్ హిట్టింగ్ చేయగలడు, సో అతను ఆల్రౌండ్ ఎబిలిటీ కూడా ఉంటుంది, సో ఒక బౌలర్గా కూడా పనికొస్తాడు. మరి దుబేకి వెళ్తాడా ఉతప్పకి వెళ్తాడు అనేది డిసైడ్ చేసుకోవాలి. అండ్ రాయుడు విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 5 అనుకుంటున్నాను నేను, జడేజా అట్ నెంబర్ 6, ధోని అట్ నెంబర్ 7, బ్రావో అట్ 8, దీపక్ చహర్ అట్ 9, మిల్న్ అట్ 10, యాడమ్ మిల్న్ అట్ నెంబర్ 10, తుషార్ దేశ్ పాండే స్లాష్ సోలంకి. సోలంకి చెప్పాను కదా మంచి ఎఫెక్టివ్ ఆల్రౌండర్గా, ఎఫెక్టివ్ లెగ్ స్పిన్నర్గా కనిపిస్తున్నాడు. డిపెండింగ్ ఆన్ పిచ్, నెక్స్ట్ సీజన్ ఒకవేళ చేపాకులు ఆడితే, ఈసారి కూడా అన్ని మ్యాచ్లు ముంబైలోనే జరగకపోవచ్చు, కోవిడ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ముంబై బయట కూడా మ్యాచ్లు జరగచ్చు అంటున్నారు. సో స్లో పిచ్చెస్ అయితే, స్పిన్కి అనుకూలించే పిచ్లు అయితే ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో పాటు మరొక స్పెషలిస్ట్ స్పిన్నర్ను కూడా ఆడించే అవకాశం ఉంటుంది. అప్పుడు దే మే గో ఫర్ సోలంకి, లేకపోతే తుషార్ దేశపాండే ఉంటాడు. ఆ తుషార్ దేశపాండే ప్లేస్ ఒక్కటే నాకు, అంటే అంత గన్ బౌలర్గా అనిపించట్లేదు నాకు అతను. అది మినహాయిస్తే మిగతా అంత ఎలెవెన్ బాగుంది నాకు. కాన్వే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని ఫార్మాట్స్లో ఆడే ప్లేయర్ అతను, చాలా చాలా కన్సిస్టెంట్. రుతురాజ్ అతను కాంబినేషన్, రుతురాజ్ అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంటుంది, కాన్వే అంత అగ్రెసివ్గా ఆడకపోయినా ఒక ఎండ్లో యాంకర్ రోల్ అతను ప్లే చేయాలి. మొయిన్ అలీ మనకు తెలుసు, మొయిన్ అలీ చాలా మంచి మొమెంటమ్ని ఇస్తాడు ఇన్నింగ్స్కి, మంచి థ్రస్ట్ ఇస్తాడు లెఫ్ట్ హ్యాండర్. అండ్ దూబే కానీ ఊతప్ప కానీ అదే రకంగా అగ్రెసివ్గా ఆడతారు. రాయుడు జడేజా అందరూ అగ్రెసివ్ ఆడతారు. ఇన్నింగ్స్ ఏమైనా కొంచెం కొలాప్స్ అయిన, బ్యాటింగ్ కొలాప్స్ అయిన ధోని లాంటి వాళ్ళు, బ్రావో లాంటి వాళ్ళు ఆదుకునే అవకాశం ఉంటుంది. చహర్ ఈజ్ ఆల్సో దేర్. సో చహర్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8, వాళ్ళకి నెంబర్ 9, వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ ఏదైతే లాస్ట్ టైంలాగే ఆ డెప్త్ ఎలా ఉందో అదే డెప్త్ ఇప్పుడు కంటిన్యూ అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి 11 అయితే, ఫస్ట్ 11 బాగుంది, కానీ తర్వాత మరి రిజర్వ్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటారా అని అనిపిస్తుంది నాకు. రిజర్వ్స్ ఎలా ఉంటారనేది చూడాలి. సో మన తెలుగు కురాడు మరి భగత్ వర్మ లాంటి ఒక ఆల్రౌండర్ బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మరి హరి నిశాంత్ కానీ, జగదీశన్ కానీ, వీళ్ళు రిజర్వ్స్ అంటే వీళ్ళు ఎవరికైనా ఇంజరీస్ ఉన్నా లేకపోతే అవైలబిలిటీ ఇష్యూస్ ఉన్నా రిజర్వ్స్ ఎంతవరకు బాగుంటారు? ఫస్ట్ 11 అయితే బాగుంది. ధోని యూజువల్గా మార్చడు, 11 మార్చడు ఇంజరీస్ ఉంటే తప్ప. సో ఫస్ట్ 11 చాలా బాగుంది, రిజర్వ్స్ అంత ఎఫెక్టివ్గా లేరేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈసారి ఆక్షన్లో ప్రతి టీంకి, ఎందుకంటే 10 టీమ్స్ అయిపోయి ఉన్న డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ, అలాంటప్పుడు మీకు బెస్ట్ టీము బెస్ట్ 11ని మీరు తయారు చేసుకోవడం చాలా కష్టం, ఏ టీంకైనా చాలా కష్టం. సో వీళ్ళు కూడా అదే రకంగా ఫేస్ అయి ఉంటారు ప్రాబ్లం. బట్ అవైలబుల్ రిసోర్సెస్లో, వాళ్ళకున్న లిమిటెడ్ పర్స్లో ఐ థింక్ దే హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. దాంట్లో ఆ ధోని మార్కు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ 11లో మనం చూస్తే ఏంటంటే, లాస్ట్ టైం ఉన్న ఒకరిద్దరు ప్లేయర్స్ లేకపోయినా, మెయిన్లీ ఫ్యాఫ్ లేకపోవడం పెద్ద డిసడ్వాంటేజ్. అంత కన్సిస్టెంట్గా అంత అటాకింగ్గా ఆడే ప్లేయర్ మరి కాన్వే అది రోల్ ఫిల్ చేస్తే బాగానే ఉంటుంది. అలాగే దూబే లాంటి వాళ్ళు ఎంతవరకు రాణించగలుగుతారు అనేది ఒకటి చూడాలి. తర్వాత మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా యాడమ్ మిల్న్ హ్యాజల్వుడ్ ఇచ్చినంత ఎఫెక్టివ్నెస్ ఇస్తాడా అనేది చూడాలి. బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ సేమ్ టైంని రీటైన్ చేసుకోగలిగారు. సో ఇంత సాటిస్ఫాక్షన్ మిగతా టీమ్స్కి బహుశా ఉండకపోవచ్చు. సో చెన్నై ఇస్ నాట్ లుకింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాస్ బిఫోర్. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్.